పసిపోయింది ఈడే కర్మ సో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ద ఇండియన్ ఫిషర్ మ్యాన్ సో ఫ్రెండ్స్ హార్బర్కి అయితే వెళ్తున్న రోజు అయితే మాకైతే డిఫరెంట్గా ఎర్ర అయితే కనిపిస్తుంది ఎర్ర అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా అక్కడ ఒక నీటి మచ్చలా కనిపిస్తుంది కదా ఇవ్వండి నేను చేయి చూపిస్తున్నాను చూడండి అది నీటి మచ్చలా కనిపించిందే చేప అయితే సరెండ్లోని చేప అయితే తిరుగుతుంది ప్రెజెంట్ దానికి వెయ్యాలనేసి మా వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు ఇవ్వండి చూసారు కదా వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు ఇవ్వండి చేస్తున్నారు ఇంకో మొత్తం మైక్లో చెప్పాను కదా మైక్లో మాట్లాడుతున్నారు ఇవ్వండి ఇక్కడ మైక్లు అయితే ఉన్నాయి కదా మైక్లో మాట్లాడుతున్నారు నేనైతే పైకి వచ్చి అయితే బ్లాగ్ తీసుకుంటాను హార్బర్కి వెళ్ళిపోతున్నాను అనేసి వీలైతే వలేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎలా చేస్తాం ఏంటనేది వలేస్తే కన్ఫామ్గా మీకు చూపిస్తాను ఎలా చేస్తాం ఏంటనేది కొన్ని మొత్తం మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా దగ్గరికి అయితే వెళ్తున్నారు అలాగా కొన్ని మా వాడే చేయి చూపిస్తున్నారు చూస్తారు కదా చేప అయితే కనిపిస్తుంది అనేసి చేయి చూపిస్తున్నాడు అది కిందకి వెళ్తే మళ్ళీ మేము వలయ్యం అది అలా ఉండాలి నిలబడాలి నిలబడితేనే అది అక్కడ ఉన్నట్టుగా లేకపోతే మాత్రం ఇవ్వండి నీటి మచ్చలాగా వెళ్తుంది అది చూస్తున్నారు కదా చేప ఉంది చిన్న చేప ఇది చూస్తున్నారు కదా ఇవ్వండి అదే ఇది చిన్న చేపలా ఉంది అది చిన్న చేప మీద పెద్ద పెద్ద కోణాలు అన్నీ తిరుగుతుంటాయి లెక్క బాగుంటాయి ఇవ్వండి కవల చేప ఇది అయితే చూస్తున్నారు ఇవ్వండి మొత్తం పైనుంచి ఇవి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇవ్వండి కిందన మొత్తం రింగ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవ్వండి లాగిస్తాడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి మీకు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది ఏంటంటే వల ఎంత సింపుల్గా వస్తుందా అనిపిస్తుంది మీకు అలా ఉంటుంది వల అయితే ఇదైతే కవల చేప ఇది దేనికైతే కొట్టినా సరే చేప అయితే వాళ్ళు నిలబడదు ఎందుకంటే మాది వాళ్ళకి పెద్ద రంధ్రాలు ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి ఎందుకని ఇవ్వండి సెల్పెట్ అయితే వెళ్తున్నారు చూస్తున్నారు కదా దగ్గర చూపిస్తాను చూడండి చేప మొత్తం ఎలా కదులుతుంది చూసారా మీరు ఇవ్వండి ఫస్ట్ టైం నేను చేపలు అయితే చూపించగలుగుతున్నాను అంటే నీటిలో చేపలు ఎలా ఉంటాయి మీకు చూపించగలుగుతుంది ఇవ్వండి ఇవ్వండి క్లియర్గా కనిపించు అంటే క్లియర్గా కనిపించు చేపలు అనేది చూస్తున్నారు కదా చేపలు అయితే క్లియర్గా అయితే కనిపించు అది ఇవ్వండి మొత్తం అయితే చిన్న చేప అది దాన్ని కొట్టినా సరే వేస్ట్ అయిపోద్ది ఎందుకంటే వల్లనే ఏంటంటే నిలబడుతుంది ఇక మా వాడైతే డిసప్పాయింట్ అయిపోయారు అందరూ ఇవ్వండి వలేస్తే బాగున్నాను ఎందుకంటే మంచి వీడియో స్టెప్ అనేది వద్దును ఏం పర్లేదు మనమైతే ఎక్కడి నుంచి చూసుకొని ఎంజాయ్ చేద్దాం చూస్తున్నారు కదా ఇగో ఇదే మొత్తం ఇది ఏంటి తిరుగుతుందని డౌట్ రావచ్చు ఇది మిషన్ అనేది కూల్ చేయడానికి ఇది పెడతారు ఇది మిషన్ అనేది కూల్ అవుతుంటుంది చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది రింగ్లోలా ఇదంతా రింగ్లోలా నిన్నే రింగ్లోలా అంటారు మనమైతే కిందకైతే వెళ్దాం కిందకెళ్ళి చూద్దాం ఇగో కిందకైతే వచ్చాను మీకు ఇప్పుడు స్టీరింగ్ చూపిస్తాను చూడండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఇదైతే మిషన్ మొత్తం ఎలాగా అనేది స్పీడ్ కంట్రోల్ అవుద్ది ఎలాగనే ఎలా ఉంటుంది అనేది చెప్తుంది మొత్తం అంతా మిషన్ మొత్తం ఎవరి మీటర్ మొత్తం ఎంత రోడ్ ఉంటుంది ఇవ్వండి మా డ్రైవర్ తమ్ముడైతే తిను మొత్తం చూస్తున్నారు కదా ఇగో ఇవే వాకీ టాక్లు అయితే ఇవే అంటారు దీన్నే వాకీ టాక్లు అంటారు చూస్తున్నారు కదా ఇదైతే వాకీ టాక్ ఇది నిన్న ముందు ప్రీవియస్ వీడియోలో చూపించలేకపోయాను ఇవ్వండి చూస్తున్నారు కదా కింద అయితే పడుకుంటారు మా వాళ్ళు మా డ్రైవర్ తమ్ముడైతే చీకటి అయిపోతుంది కాబట్టి మరి ఎలా కనిపిస్తుంది మీకు మామూలుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవ్వండి మొత్తం చేప కోసం అయితే చూసారు కానీ డిసప్పాయింటెడ్ మళ్ళీ ఇంకొంచెం కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి ఇంకో క్యాప్ని చూపిస్తాను మీకు ఫ్లవర్ తో బిజీ అయిపోయింది
చూడండి ఇది మా ఓడి ఇదైతే ఆ ఈ చిన్న బోట్ ఎందుకు ఉందని డౌట్ రావచ్చు ఈ చిన్న బోట్ నుంచే మాకు ఆ వల అనేది వేస్తాం ఈ చిన్న బోట్ నుంచే సర్కిల్ అవుద్ది మొత్తం అంతానా అది చూడండి లోపలికి అయితే వెళ్దాం క్యాప్ని చూపిస్తున్నాను కదా ఇంకోటి మీకు చూడండి ఇది ఇంకో క్యాప్ని అయితే ఇది చూడండి దేవుడి గది ఉంది చూసారు కదా ఇది ఇంకో క్యాప్ని ఇది ఇక్కడైతే మేము పడుకుంటాం ఇక్కడ పడుకుంటాం పైన కూడా పడుకుంటాం పైన డ్రైవర్ వేరే వాళ్ళు పడుకుంటారు ఇక్కడైతే నేను పడుకుంటాను చూడండి చూడండి కిందన కూడా ప్లేస్ ఉంది చూసారా కిందన కూడా పడుకుంటాం మేము లైట్ వేసి చూపిస్తాం మీకు కిందన కూడా మేము అయితే పడుకుంటాం చెప్పాను కదా కిందన కూడా పడుకుంటాం ముందుకైతే వెళ్దాం చూడండి ఇదే మా యాంకర్ అయితే ఇగో మా యాంకర్ ఇది మా వాడికి ఎంత కాన్నాడు చెప్పడం మర్చిపోయాను అవును లైట్ వేసి చూపిస్తాను ప్లాస్ ప్లాస్ ఇగో మా వాడు చెయ్యి అయితే ఎంతాక కోసుకుపోయింది ఈడిదే కర్మ పన్ను పన్ను ఇన్సిడెంట్ మీద చేస్తున్నాను వీడియో అంతే ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని అంటే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదా వీడియోస్ అయితే ప్రెజెంట్ చేయట్లేదు అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను కొంచెం ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి కొత్త కొత్త వీడియోస్ మనకు ముందు వస్తాయి కాబట్టి ఇవ్వండి వస్తున్నారు కదా ఇగో ఇదే మన క్యాప్ని అయితే మొత్తం క్యాప్ని ఇది ఇది మొత్తం క్యాప్ని ఇది వంట రూమ్ చూపిద్దాం ఇప్పుడు ఇగో అన్న అయితే ఇగో వంట చేస్తున్నాడు వంట రూమ్ అయితే ఇది ఇగో ఫ్రై చేపలు చేపలు ఇవ్వండి ఫ్రై కూడా చేస్తున్నాడు అన్న చేపలు గట్టిగా వండుతున్నాడు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పంపిద్దాం అదండి బోట్ చూస్తారు కదా బోట్ ఎలా ఉంది బాగుందా అది మన వీడియోస్ అయితే కొత్త కొత్త రావడానికి ఏంటంటే లేట్ అవుద్ది ప్రెజెంట్ ఎందుకంటే మనం ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్ అలాంటిది మనం వేరే లాంగ్వేజ్ వెళ్తున్న అయితే వేట చేస్తున్నాం మనకైతే తెలుగు అయితే వచ్చు వాళ్ళకి మరాఠీ వచ్చు మన బస్ వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ బస్ మనకు అర్థం అవ్వదు అందుకోసం ప్రెజెంట్ అయితే వేటకైతే వచ్చాను ఏంటంటే ప్రెజెంట్ మనీ కాబట్టి టైట్గా ఉంది కొంచెం వేటకైతే వచ్చాను మీకైతే కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి ఇంకా వీడియోస్ అయితే రాకపోవడం అంత ఉంటుంది కొంచెం లేట్ అయితే అవుద్ది మన ఛానల్ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది కొత్త కొత్త మన ఫిషర్మ్యాన్ నుంచి కొత్త కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది అది ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి